హాయ్ వ్యూవర్, వెల్కమ్ టు మై ఛానల్. ఇస్ వెరీ దిస్ ఇస్ శ్రీలేఖ హియర్. సో ఈరోజు అయితే నేను ఈ వీడియోలో ఆనపకాయ పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. సో వన్ ఆఫ్ ద కంఫర్ట్ ఫుడ్ అని చెప్పొచ్చు అనమాట. నేను నాకు అయితే కంఫర్ట్ ఫుడ్ అని చెప్పచ్చు. సో ముందుగా అయితే ఆనపకాయని ఇలాగా చిన్న ముక్కల్లా కట్ చేసుకొని పెట్టుకున్నాను. సో నేనైతే అరౌండ్ ఒక చిన్న సైజ్ ఆనపకాయ ఉంటుంది కదా, దాన్ని తీసుకున్నాను. సో అలాగే 1 గ్లాస్ కందిపప్పుని ఇలాగ వాష్ చేసుకొని ఇలా గిన్నెలో పెట్టుకొని దాంట్లో ఒక 1/2 టీ స్పూన్ అలాగా పసుపు యాడ్ చేసుకున్నాను. సో సేమ్ దాంట్లోనే 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి ఆ పైన నేను బేసిన్ చిన్న బేసిన్ లాంటివి తీసుకొని అందులో ఆనపకాయ ముక్కలు పెట్టుకొని పైన చిన్న సాల్ట్ వేసాను. సో ఇప్పుడు వీటిని మనం అరౌండ్ 3 to 4 విజిల్స్ అయితే మనం కుక్ చేసుకోవాలి. సో మీన్వల్ అది కుక్ అయ్యే లోపల నేను ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో చింతపండు, లెమన్ సైజ్ అంత చింతపండు సరిపోతుంది. సో దాన్ని వాష్ చేసుకొని వాటర్ వేసుకొని నానపెట్టుకుని ఉంచుకున్నాను. సో విజిల్స్ అయితే నాకు వచ్చేసాయండి, ఓపెన్ చేస్తున్నాను. సో మనమైతే ఆనపకాయ ముక్కలలోని వాటర్ అయితే యాడ్ చేయలేదు, కానీ మనకి వాటర్ అయితే కనిపిస్తుంది. ఎందుకు అంటే సో ఆవిరికి వాటర్ ఉంటుంది కదా, సో వాటర్ అలా కలెక్ట్ అయిందనమాట. సో ఆవిరికే కుక్ అవుతుంది మనకి. సో కింద నాకైతే కందిపప్పు కూడా కుక్ అయిపోయింది. సో మీకు కుక్ అయిందా లేదా అని ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి, ఎందుకైనా మంచిది. సో ఇప్పుడు దాన్ని పక్కన పెట్టుకొని ఒక పెన్ను తీసుకున్నాను, స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లో మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, నూనె యాడ్ చేసుకున్నాను. అందులోనే హ్యాండ్ఫుల్ ఆఫ్ గార్లిక్ క్లోవ్స్ని కూడా యాడ్ చేసుకున్నాను. అందులో క్యూబ్స్లో కట్ చేసుకున్న ఆనియన్స్, ఒక టమాటో, పచ్చిమిరపకాయ ముక్కలు యాడ్ చేసుకొని ఒకసారి బాగా సాల్ట్ చేసుకొని మూత పెట్టుకోవాలి. సో మనకి కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత అందులో మనకి ఆనియన్ అది కూడా కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలి. ఇందాక నానపెట్టుకున్నాక దాన్ని పులుసు కింద తయారు చేసుకొని ఉంచుకున్నాను. సో ఇప్పుడు అందులోనే ఉడకపెట్టుకున్న ఆనపకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి, కొద్దిగా పసుపు, అండ్ టేస్ట్ సరిపడినంత సాల్ట్, ఉడికించుకున్న కందిపప్పును కొద్దిగా స్మాష్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. సో కందిపప్పు యాడ్ చేసేకన్నా ముందు నేను కారం అండ్ కొద్దిగా పంచదార యాడ్ చేస్తున్నాను టేస్ట్ని బ్యాలెన్స్ చేయడానికి. సో మనకి అది మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. సో ఆనియన్ మనకి కుక్ అయిందా లేదా అని చెక్ చేసుకుంటాం మనము. ఆనియన్ మనకి కుక్ అయింది అంటే ఉడకపెట్టుకున్న పప్పును యాడ్ చేసేసుకోవాలి. సో నేను స్మాష్ చేసాను కదా, సో ఇట్లా మనకి గరిటెతోనే అలాగలా నొక్కితే సరిపోతుంది, స్మాషర్తో ఏం అవసరం లేదు. సో ఎంత వేసుకొని ఒక 5 మినిట్స్ అట్లా సింగిల్ ఫ్లేమ్లోనే కుక్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కొరియాండర్ లీవ్స్ పైన సర్వ్ చేసుకొని మూత పెట్టుకొని ఇంకో కొంతసేపు అరౌండ్ 1 to 2 మినిట్స్ అట్లాగా సింగిల్ ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ అయిన ఆనపకాయ పప్పు అనేది రెడీ అయిపోయింది. సో ఇది నా వర్షన్ అనమాట. సో మా మదర్ ఇలా చేస్తారు. సో మీరు ఇది కాకుండా ఇలా కాకుండా డిఫరెంట్గా ట్రై చేస్తారు ఆనపకాయ పప్పుని అంటే తప్పకుండా నాకు షేర్ చేయండి మీ రెసిపీని. సో నేను దాన్ని కూడా ఒకసారి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.